వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ డైట్ రెసిపీస్. నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ. సూప్స్ అండ్ స్టార్టర్స్ చూస్తున్నాం కదా, సో ఇప్పుడు కూడా మన మామూలుగా చికెన్ అందరికీ ఫేవరెట్. చికెన్ చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటారు కూడా, మంచి స్టార్టర్ రెసిపీస్ అన్నీ కూడాను. కానీ దీంట్లో కూడా మనం ఫైబర్ యాడ్ చేయొచ్చు. సో మంచి ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా యాడ్ చేసేలాగా మనం ఇప్పుడు చేసుకోబోతున్నాము, ఓట్స్ క్రష్డ్ చికెన్ అన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. సో మామూలుగా చికెన్ ఏదైతే ఉందో, మనము బ్రెస్ట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో లైట్గా ఇలా కుక్ చేసి తీసుకొచ్చేసామన్నమాట. సో దీనిపైన మనం ఓట్స్ క్రస్ట్ ఏదైతే ఉందో కొంచెం ఓట్స్ క్రస్ట్ ఇవ్వబోతున్నాము, అండ్ మంచి ఫ్లేవర్స్ కూడా. ఓకే, సో ముందుగా కొంచెం గోధుమ పిండి వేసేసుకుందాం. ఓకే, తర్వాత ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, తర్వాత ఓట్స్. సో ఈ ఫ్లేవర్ అంతా కూడా మనం చికెన్కి ఇవ్వబోతున్నట్టు యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుని కొంచెం బజ్జీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది మనకి. సో ఇప్పుడు కొంచెంగా ఆయిల్ వేసేసుకుందాం మనం ప్యాన్లో, అండ్ డీప్ ఫ్రై కూడా కాదు కాబట్టి ఇంకా హెల్తీగా మనం చేసుకుంటున్నట్టే. ఓకే, నైస్. సో ఇదంతా మిశ్రమం కూడా కొంచెం సేపు మనం ఇలా ఉంచుకున్నాము, అండ్ అక్కడ ఆయిల్ అంతా కూడా బాగా యూనో మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని దీంట్లో వేసి డిప్ చేసి మనము లైట్గా ప్యాన్ ఫ్రై చేసేసుకోవడమే. వావ్, చాలా పర్ఫెక్ట్ రెసిపీ యాక్చువల్లీ అనమాట ఈవినింగ్కి, అండ్ డిన్నర్కి కూడా యాక్చువల్లీ చాలా యూనో చక్కగా తీసుకోవచ్చు. చాలామంది ప్రోటీన్ రిచ్ ఆప్షన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఇలా కనుక ప్లాన్ చేసి డిన్నర్ టైంలో తీసుకున్నారంటే ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. హై ప్రోటీన్ రిచ్ అండ్ కొంచెం కార్బ్స్ కూడా ఉన్నాయి. సో చాలామంది వెరీ లో కార్బ్ డైట్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. మరి ఈ కార్బ్స్ అసలు అవాయిడ్ చేయకూడదు అనమాట. అందుకని కొంచెంగా మనం ఇట్లా ఓట్స్ వేసుకుని మనం చికెన్కి యూనో ఇలా మ్యారినేట్ చేసి వేసేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, నైస్. సో మనకి ఓట్స్ కూడా ఉన్నాయి, పిండి కూడా ఉంది, కార్బ్స్ క్యాలరీస్ అన్నీ ఉంటూనే హై ప్రోటీన్ కూడా. సో ఓవరాల్గా లో ఫ్లేమ్లో మనము బోత్ ద సైడ్స్ బాగా కుక్ చేసుకున్నామంటే మన యూనో స్నాక్ రెడీ అయిపోయినట్టే. ఇది కావాలంటే మనం గ్రిల్ కూడా చేసుకోవచ్చు ఇదే మిశ్రమం కూడా అనమాట. సో అలా బోత్ ద సైడ్స్ నేను కాల్ చేస్తాను, తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఓకే, సో చాలాసేపు నుంచి ఫ్రై చేస్తున్నాను, లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తాను. ఇప్పుడు కొంచెంగా మనకి బాగా క్రిస్పీగా కూడా అయిపోయింది పైన అంతా కూడా, బికాజ్ ఓట్స్ అండ్ గోధుమ పిండి కాబట్టి మనకి చాలా మంచిగా యూనో ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, అండ్ మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఓకే, సో హై ప్రోటీన్ రిచ్ ప్లస్ కొంచెం క్యాలరీస్ కూడా యాడ్ చేసుకుని చాలా హెల్తీగా మనం చేసుకున్నాం అనమాట. సో ఈ స్నాక్ మనకి హై ప్రోటీన్ స్నాక్స్లో డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. చాలామంది ఓన్లీ చికెన్ కొంచెం స్టీమ్ చేసి తింటూ ఉంటారు టేస్ట్ లేకుండా, బట్ ఇలా కనుక చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ రెండు కూడా సాటిస్ఫై అవుతాయి, అదే హెల్తీ అండ్ టేస్టీ కూడా అనమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే, నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.